నమస్తే, నేను శోభన్. వెల్కమ్ టు డైలీ ఫోకస్. బాసర ట్రిపుల్ ఐటీకి తెలంగాణ సర్కారు భరోసా ఇస్తుంది. ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకోసం 16 కోట్ల రూపాయల నిధులు కేటాయించడంతో పాటు అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తోంది. మౌలిక వస్తువులు మెరుగుపరచడంతో పాటు క్యాంపస్లో పారిశుద్ధ్య నిర్వహణకు పెద్దపీట వేస్తోంది. బాసర ట్రిపుల్ ఐటీపై తెలంగాణ సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రతిష్టాత్మకమైన ఈ పేదల ట్రిపుల్ ఐటీ విద్యా సంస్థ మరిన్ని హంగులు సంతరించుకోనుంది. బాసర ట్రిపుల్ ఐటీలోని సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తున్నది. ఇందుకోసం తాజాగా 16 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. తొలి విడతగా 11 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ నిధులను మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే మెస్ హాలను నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ప్రారంభించారు. అదనంగా 4 డంప్యార్డుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇక 30 లక్షల రూపాయలతో కొత్త పుస్తకాలు కొనుగోలు చేసి డిజిటల్ లైబ్రరీని ఆధునీకరిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి బాసర ట్రిపుల్ ఐటీ అభివృద్ధిపై ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, అభివృద్ధే లక్ష్యంగా పనులను పరిగెత్తిస్తున్నారు. ట్రిపుల్ ఐటీ సమస్యల పరిష్కారం కోసం నూతన డైరెక్టర్గా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సతీష్ కుమార్ను ప్రభుత్వం నియమించింది. మంత్రి ఆదేశాల మేరకు ప్రతి 2 రోజులకు ఒకసారి నిర్మల్ జిల్లా కలెక్టర్ బాసర క్యాంపస్ను సందర్శిస్తున్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతలో రాజీ లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థుల హెల్త్ ప్రొఫైల్ కోసం ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఇందుకోసం భైంస ఆర్డీఓ లోకేష్ను ఇన్ఛార్జిగా నియమించారు. క్యాంపస్లోని 4,000 మంది విద్యార్థులకు హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో మౌలిక వసతులను మెరుగుపరచడంపైనే ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది. విద్యార్థుల ప్రధాన డిమాండ్లైన మెస్ నిర్వహణ, హాస్టల్లో వసతుల కల్పనకు ప్రాధాన్యమిచ్చింది. ప్రస్తుతం ఉన్న 4 మెస్లకు సంబంధించిన వంటగదుల్లో తాగునీటి సరఫరా, శానిటేషన్, విద్యుత్, గ్యాస్ సరఫరా వ్యవస్థలో సమస్యలు పరిష్కరిస్తున్నారు. హాస్టళ్లలో కూడా ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లతో పాటు అవసరమైన మరమ్మతులు చేపట్టారు. డ్రైనేజీ వ్యవస్థను పూర్తి చేశారు. P1, P2 విద్యార్థులకు మెస్లు సరిపోకపోవడంతో 1500 మంది విద్యార్థులు ఒకేసారి భోజనం చేసేలా నూతనంగా మరో మెస్ నిర్మించారు. ఇప్పటికే కలెక్టర్ ఈ కొత్త మెస్ను ప్రారంభించారు. బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించింది. దాదాపు 280 ఎకరాల్లో విస్తరించి ఉన్న ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో 10 JCB యంత్రాలను ఉపయోగించి పిచ్చి మొక్కలను తొలగించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రస్తుతం ఉన్న డంప్యార్డులతో పాటు మరో 4 నిర్మించేలా చర్యలు చేపట్టారు. డిజిటల్ లైబ్రరీ సామర్థ్యాన్ని పెంచారు. ఎక్కువ మంది చదువుకునేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. విద్యార్థులకు అవసరమైన పుస్తకాల కొనుగోలుకు 30 లక్షల రూపాయలు వెచ్చించారు. మరోవైపు రాబోయే 2022-23కు సంబంధించి ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లకు నూతన కమిటీని కూడా ఏర్పాటు చేశారు. నూతనంగా నియమితులైన డైరెక్టర్ సతీష్ కుమార్ 24 గంటల పాటు విద్యార్థులకు అందుబాటులో ఉంటున్నారు. ఇక విద్యార్థుల భద్రత కోసం రాత్రి సమయంలో ట్రిపుల్ ఐటీలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ RGUKTగా మనందరికీ పరిచయం, గొప్ప విశ్వవిద్యాలయం. గౌరవనీయులు సవితా ఇంద్రారెడ్డి గారు, విద్యాశాఖ మంత్రి గారు ఒక పిలుపునిచ్చారు. ఏంటంటే, మనం ఇది ఒక గొప్ప విశ్వవిద్యాలయం, దీని అకాడమిక్ శాంక్టిటీ కాపాడాలి. గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రత్యేక దృష్టి విశ్వవిద్యాలయాలలో విద్యార్థులు మంచి చదువుకోవాలి. 90,000 ఉద్యోగాలు అనౌన్స్ అయినాయి. ఇప్పుడు వీటన్నిటికి కూడా మనం విద్యార్థులను తయారు చేయాలంటే క్లాస్ రూమ్స్ బాగా చేయాలి, ల్యాబ్స్ బాగుండాలి, బ్యాండ్విడ్త్ బాగుండాలి, బుక్కులు, జర్నల్స్, ఐటీ రిలేటెడ్ కోచింగ్ ఉండాలి. అన్నింటి మీద గౌరవ విద్యామంత్రి గారు ఒక సమీక్ష నిర్వహించి ఇమీడియట్గా వైస్ ఛాన్సలర్ గారి ద్వారా 6 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. ఎక్కడైతే అవసరమైందో రినోవేషన్స్ అన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. మొత్తానికి బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ సరికొత్త హంగులను సంతరించుకుంటున్నది. తమ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి విద్యార్థులు కృతజ్ఞతలు చెబుతున్నారు.